షర్మిల తాజాగా నగర నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ తీవ్రస్థాయిలో రోజా మీద విరుచుకుపడ్డారు. నగర ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా అంట కదా, నియోజకవర్గంలో అంతా జబర్దస్త్ దోపిడీ అంట. ఈవిడ ఒక్కరే కాదు, నియోజకవర్గంలో నలుగురు మంత్రులు అంట కదా, ఈవిడ అన్నలు ఈవిడ భర్త అందరూ మంత్రులేనట. నియోజకవర్గంలో అందరూ కలిసి దోపిడీ అంతా జబర్దస్త్. మొత్తం మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, నియోజకవర్గంలో గ్రావెల్ దోపిడీ, ప్రభుత్వ స్థలాలు దోపిడీ, ఫ్లాట్లు వేస్తే ఈవిడ కప్పం కట్టాలట కదా, కన్ను పడితే అంతా స్వాహ, ఎక్కడ చూసినా అవినీతి. ఈరోజు ఒకప్పుడు ఐరన్ లెగ్, ఈరోజు ఒకప్పుడు ఐరన్ లెగ్ అని పిలువబడినప్పుడు మీ మాటలు గుర్తున్నాయి. వైఎస్ఆర్ను పంచవిప్పి కొడతా అని మాట్లాడిన మాటలు గుర్తుకున్నాయి. నా గురించి మాట్లాడే అర్హత లేదు, నన్ను ప్రేమించినంతగా వైఎస్ఆర్ ఎవరిని ప్రేమించలేదు. వైఎస్ఆర్ గౌరవం లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండను. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ మీద అపారమైన అభిమానం ఉంది కనుకనే కాంగ్రెస్లో చేరా. ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తామని హామీ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీలో చేరా. నేను వైఎస్ఆర్టీపీని ముయ్యలేదు, వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశా. కాంగ్రెస్ ఉన్నంత వరకు వైఎస్ఆర్టీపీ కూడా కాంగ్రెస్లో భాగమై బతికుంటుంది. గొప్ప ఉద్దేశంతో ఇక్కడ అడుగుపెట్టా. ప్రత్యేక హోదా బాధ్యత నాపై ఉంది. రోజా కొత్తగా నీతులు చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట, అవి నేను తీసుకురావాలట. డబ్బులు నేను తీసుకొస్తే మీరు గాడిదలుగా వస్తున్నారు. అధికారం ఉన్నది మీకు, కేసీఆర్ దోస్తి మీకు. ఈ ఐదేళ్లు వాళ్లతో మీరు అన్నాలు తిన్నారు, స్వీట్లు తినిపించుకున్నారు, పక్కపక్క నవ్వుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు మీకు అప్పుడు కనబడలేదు, కనీసం ఓ పేపర్ అయినా ఇచ్చారా? వాళ్ళు ఇళ్ల ముందు ధర్నాలైనా చేశారా? ఇక్కడ మరమగ్గాలు ఎక్కువ, వాళ్ళను ఘోరంగా మోసం చేశారు కదా. పవర్ లూమ్కి పవర్ స్లాబ్లు మార్చారు, 1000 రూపాయలు వచ్చే బిల్లు 4000 వచ్చేలా చేశారు. వాళ్ళ బిల్లులు తగ్గించడానికి మొత్తుకున్న పట్టింపు లేదంటూ రోజా మీద విరుచుకుపడ్డారు.